నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ హరికిరణ్, వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం. రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న 3 జిల్లాలకు అంబేద్కర్, శ్రీకృష్ణదేవరాయలు, బాలయోగి పేరు పెట్టాలని విజ్ఞప్తి. కుటుంబ పార్టీల పాలన వల్ల రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 100% నిధులు ఇచ్చిన వైసీపీ, టీడీపీ పార్టీలు ఇప్పటికీ పూర్తి చేయలేదని మండిపడ్డ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరగనున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న 3 జిల్లాలకు అంబేద్కర్, శ్రీకృష్ణదేవరాయలు, బాలయోగి పేరు పెట్టాలని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఈ మేరకు బుధవారం కేర్లంపూడిలోని ఆయన స్వగృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన జరగనున్నట్లు వార్తాపత్రికల్లో చూశానని తెలిపారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరొక జిల్లాకు శ్రీకృష్ణదేవరాయలు, కోనసీమ జిల్లాకు మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేర్లను పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాయవరం మండలం పసలపూడి ఎస్సీహెచ్ఎస్ఆర్ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబేద్కర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ముఖ్య అతిథి రాయవరం జడ్పిటిసి నల్లిమిల్లి మంగతయారు జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంతో మంది ఉద్యమ త్యాగ ఫలితమే గణతంత్ర దినోత్సవమని అన్నారు. ప్రతి ఒక్కరూ మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో పసలపూడి గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి, ఎంపీటీసీ సభ్యులు కర్రి విజేత, పాఠశాల పీఎంసీ చైర్మన్ కొవ్వూరి వెంకటేశ్వరరావు, పాఠశాల అభివృద్ధి డోనర్ కర్రి రాజుబాబు, చింతా రామ్మోహన్ రెడ్డి, శ్రీ చింతా సుబ్బారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ తీయ ఫోటో ఈ వీడియో తీస్తాను. వీడియో తీయాలా? తెస్తాను. ఇది వీడియో ఆన్ చేశాను ఇంకా వాళ్ళని. తెలుపు రంగురా శాంతి యుతకు గుర్తురా, తెలుపు రంగురా శాంతి యుతకు గుర్తురా, రండి ఓ మిత్రులా రచన ఎగురవయ్య మన జాతికి గౌరవమియ్య, రండి ఓ మిత్రులా రచన ఎగురవయ్య మన జాతికి గౌరవమియ్య. ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా, ఆకుపచ్చ రంగురా
పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మాఘపు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహానుభావులను స్మరించుకుని వారి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని గణతంత్ర దినోత్సవ వేడుకల విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకి, అదే రకంగా మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ, అధికారులు, సిబ్బంది అందరికీ కూడా గణతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన రాజ్యాంగం ఏర్పడి 73వ సంవత్సరం జరుపుకుంటున్నాం. 1949వ సంవత్సరంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని 1949 జూన్ 26వ తేదీన దాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని 1950 జూన్ 26వ తేదీన దాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. దానిలో పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 26వ తారీఖున మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మన దేశ పురోగతిని తెలియచేయడం, అలాగే ఇక్కడ లోకల్గా మన ప్రపాలకు సంబంధించిన అభివృద్ధిని తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని శివారు ప్రాంతాలకి మౌలిక వసతులు కల్పించవలసిందిగా మన పీఠం శాస్త్ర సభ్యులు శ్రీ పెండల ధర్మబాబు గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రెండేపల్లి సూర్యావతి గారు, కౌన్సిల్ వారు కూడా అభివృద్ధి శివారు ప్రాంతాల్లో అభివృద్ధి అంటే నీటి సరఫరా విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి వాటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలని చెప్పి ఉన్నా, వాటికి నీటి సరఫరాకి అంటే జగ్గల చెరువు కానీ, మోహన్ నగర్ కానీ, డైవర్స్ పడేటువంటి ఏరియాలో కొంత వాటర్ సప్లై మీద కొంత ఇబ్బంది ఉన్న మాట వస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 15వ ఆర్థిక సంవత్సరంలో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వారి సూచన ఒకసారి పట్టణ ప్రజలకి, మొత్తం అధికారులు, సిబ్బంది, మా గౌరవ హౌస్ సభ్యులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. కిర్లంపూడి మండలం బోరుగుపూడి గ్రామ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ పార్టీల పాలన వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చినాం, ఇప్పటికీ పూర్తి చేయలేని వైసీపీ, టీడీపీ పార్టీలపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏటీఎం లాంటిదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత బీజేపీ పార్టీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, గనులు అక్రమ మాఫియా దందాలుగా వైసీపీ, టీడీపీ పార్టీలుగా మారాయని ధ్వజమెత్తారు. జిల్లాల మార్పు అనేది బీజేపీ పార్టీ ఆలోచనని అన్నారు. భారతీయ జనతా పార్టీ సొత్తు. రాష్ట్రాన్ని వాజ్పేయి గారు నాయకత్వంలో ఉన్నటప్పుడు 3 రాష్ట్రాలను విడదీశారు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనే మూల సూత్రం స్వీకరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి 3 రాష్ట్రాలని విడదీశారు, అలానే చిన్న జిల్లాలను చేశారు. మీకు బస్తరు ప్రాంగణంలో కొంట, ఇంకొక అసెంబ్లీ కలిపి ఒక జిల్లా, 2 అసెంబ్లీలే 1 జిల్లా, అది ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండగా చేసింది. మేము 14లో ఈ యొక్క 25 అసెంబ్లీ పార్లమెంట్ని 20 జిల్లాలు చేయమని తీర్మానం చేశాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, ఆయన వినలేదు. ఈ బాబుకు కూడా చెప్పాం, ఈయన విన్నాడు. మా పార్టీ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పార్లమెంటు జిల్లా అధ్యక్షులే, అందరూ పార్లమెంటు జిల్లా అధ్యక్షులే. 26 జిల్లాలు చేశాం, అరకుని 2 జిల్లాలు చేశాం, 4 అసెంబ్లీలు 1 జిల్లా, 3 అసెంబ్లీలు పాడేరు కానీ, అరకు, అలానే రంపచోడం, ఈ 3 కలిపి 1 జిల్లా చేసాం. విస్తీర్ణం ఎక్కువ అందు కాబట్టి అవి 2 జిల్లాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఈజ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ.
అందుకే ఈ జిల్లాలు ఎప్పుడు కూడా మా ప్రతిపాదనలోనివి మా ఆలోచనలవి ఈ ముఖ్యమంత్రి ఆమోదించేస్తున్నారు ఉద్యోగులకు నష్టం కలిగించే జీవోలను తక్షణం రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం కలిగించే జీవోలను రద్దు చేసి పీఆర్సీపై పునరాలోచన చేయాలని వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరూ జేఏసీగా ఏర్పడి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పీఆర్సీ మీద నిర్దిష్టమైన కనీసం ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి వినతి పత్రం సమర్పించడమైంది. కాబట్టి సదరు విషయం మీ అందరికీ తెలియజేయడమే. రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పి తేజేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో దేశ నాయకులు మహానుభావులు చేసిన త్యాగాల వల్ల నేడు మనమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాస్, పృథ్వీ, ఏఎస్ఓ శ్రీకాంత్, విఆర్ఓల సంఘం అధ్యక్షుడు పంపన విష్ణుమూర్తి, రామచంద్రపురం పట్టణ విఆర్ఓలు సాయి ప్రతిమ, శిరీష, దుర్గ, సత్యవతి, నరేష్, మాధవస్వామి, సురేష్, పరంజ్యోతి, గోపి, మండల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. TV7 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను రామచంద్రపురం డివిజన్ TV7 రిపోర్టర్ యేసుబాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ పి తేజేశ్వరరావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించడంలో TV7 ముందుంటుందని అన్నారు. TV7 ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్లకు, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ పి శ్రీనివాసరావు, పృథ్వీ, ఏఎస్ఓ శ్రీకాంత్, విఆర్ఓలు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ TV7 లోకల్ న్యూస్ ఛానల్ వారి యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించేటటువంటి అవకాశం రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి పత్రికారంగం మరియు ఎలక్ట్రానిక్ మీడియా అనేది 4వ పిల్లర్గా ఉంటూ సమాజంలో వాస్తవాలని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నూతన పీఆర్సీని రద్దు చేసి పాత పీఆర్సీని అమలు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో అంబేద్కర్ విగ్రహానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలియజేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొత్త పీఆర్సీ మాకొద్దు, పాత పీఆర్సీని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే పీఆర్సీ జీవోలు ఇచ్చిందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే పాత
జీతాలని మాకు ఇవ్వాలని, అలాగే అశుతోష్ మిశ్రా టీఆర్సీ రిపోర్ట్ని ఎన్ఐ బయటపరచాలనే డిమాండ్ తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఆల్రెడీ మా యొక్క రాష్ట్ర నాయకత్వం దీని మీద ప్రభుత్వానికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను తెలియజేసేటంటే మా ఉద్యోగులంతా కూడా మాకు కొత్త జీతాలు వద్దు బాబు, పాత జీతాలు ఇవ్వండి అంటే ప్రభుత్వం మేము జీతాలు చాలా వరకు పెంచేసాం, మేము జీతాలు పెరిగినాయి అని చెప్తూ ఉన్నారు. జీతాలు పెరిగితే మేము పాత జీతాలు కావాలని ఎందుకు అంటాం అనేది నా యొక్క ప్రశ్న. మేము నిజంగా జీతాలు పెరుగుంటే ఖచ్చితంగా కొత్త జీతాలు తీసుకుంటాం, కానీ మేము పాత జీతాలు తీసుకోం కదా. ప్రభుత్వం మరి అటువంటి ప్రచారాన్ని ఆపాలని మేము ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం ఇది అనుకున్నాం. మేము మంచి పిఆర్సీ ఇస్తారని మాకు జగన్మోహన్ గారు రెడ్డి గారు హామీ ఇచ్చారు, అలాగే సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు. దిగే బకాయిలను ఎప్పటికప్పుడు మీకు బకాయి లేకుండా ఇస్తామని వారు మరి ఎన్నికల ప్రసారంలో మాకు హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే ప్రతి ఉద్యోగి కూడా ఇళ్ల స్థలం ఇస్తూ ఉన్నారు. అలాగే మాకు ఏ విధమైన బెనిఫిట్స్ అన్నీ కూడా ఎప్పుడు సకాలంలో రావాలని బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో ఇస్తామని మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని బట్టి ఈ ప్రభుత్వం మాకు అన్నీ చేస్తుంది, మాకు ఈ యొక్క ప్రభుత్వంలో మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తుందనే భావంతో మా ఉద్యోగులంతా కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నారు. మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా చాలా బాగా చూస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం, కానీ మాకు ఇటువంటి టీఆర్సీ వస్తుందని మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదు. పెదపుడి మండలాన్ని కాకినాడ జిల్లాలోనే విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరుగుతున్న నేపథ్యంలో పెదపుడి మండలం సహపురం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెదపుడి మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయనున్న ప్రభుత్వ ప్రణాళికను పునరాలోచించాలని కోరారు. మండలంలో సుమారు 18 గ్రామాలు ఉన్నాయని, రామేశ్వరం గ్రామం నుండి కాకినాడ కలెక్టరేట్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, అదే రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేస్తే సుమారు 70 కిలోమీటర్ల దూరం వస్తుందని వివరించారు. ప్రభుత్వం పెదపుడి మండల విలీనంపై ప్రత్యేక దృష్టి సారించి కాకినాడ జిల్లాలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో నియోజకవర్గాల విభజనలో సంపర నియోజకవర్గాన్ని అనపర్తిలో విలీనం చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ యొక్క జిల్లాల విభజన అనే అంశం తెర మీదకి వచ్చింది. గతంలో కూడా ఈ యొక్క జిల్లాల విభజన చేసే సందర్భంలో పెదపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెదపూడి మండలం డివిజన్ అయితే కాకినాడ డివిజన్లో ఉన్నది, పార్లమెంటరీ నియోజకవర్గం అయితే రాజమండ్రిలో ఉన్నది. మరి ఇటు కాకుండా ఇటు చెందినటువంటి మండలంగా ఈ యొక్క పెదపూడి మండలం ఉన్నది. అయితే ఈ యొక్క నియోజకవర్గాలు వారీగా జిల్లాలను విడదీస్తున్నారు కాబట్టి ఈ యొక్క పెదపూడి మండలం రాజమండ్రి జిల్లాలోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఇది రాజమండ్రి జిల్లాలోకి వెళ్ళిపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏం చేతంటే ఇటు రాజమండ్రి వెళ్ళాలంటే దాదాపు సుమారు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇటు కాకినాడ అయితే సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే కాకినాడ వస్తుంది. జస్ట్ ఈ మండలం బార్డర్ దాటితే 4 కిలోమీటర్లు వెళ్తే కాకినాడ వస్తుంది. కాబట్టి కాకినాడ దగ్గరగా ఉన్నటువంటి మండలం, కాకినాడ దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పెదపుడి మండలాన్ని రాజమండ్రి జిల్లాలో చేరిస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ యొక్క పెదపుడి మండలాన్ని కాకినాడ నియోజకవర్గంలో అంటే కాకినాడ జిల్లాలో చేరిస్తే బాగుంటుంది, అది ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భాన్ని ఈ యొక్క డిమాండ్ని ప్రభుత్వం మరి దీన్ని గమనించి దీని మీద దృష్టి సారించి ఈ యొక్క పెదపుడి మండలాన్ని మరి ఈ యొక్క కాకినాడ జిల్లాలో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గం సంపర నియోజకవర్గం ఉండేది, ఈ సంపర నియోజకవర్గాన్ని విడదీసి మళ్ళీ కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాలనేమో కొంత ఒకవైపుకి కొన్ని గ్రామాలను ఒకవైపుకి అనపర్తిలో ఈ యొక్క మండలాన్ని చేర్చడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఏంటంటే డివిజన్ ఏమో కాకినాడ డివిజన్ అవుతుంది, నియోజకవర్గం అయితే అనపర్తి అవుతుంది. దానివల్ల
ఆఫీసుల కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జిల్లాలు విడదీయడంలో కూడా రేపు పొద్దున్న జిల్లాలు విడదీస్తే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాజమండ్రి వెళ్ళాలంటే దాదాపు 70 కిలోమీటర్లలో వే ప్రయాసాలు కోర్చి మరి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉండేటట్లుగా ఈ పెద్దపూడి మండలాన్ని కాకినాడ డివిజన్లో చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత యువసేన 3వ వార్షికోత్సవ వేడుకను పెదపూడి మండలం సహాపురం SCపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకకు దళిత యువసేన అధ్యక్షులు వల్లూరి కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సహాపురం గ్రామం MPTC చందల పార్వతి వెంకటరమణ, వైకప్ప నాయకులు రాయుడు మురళి, బుద్దాల శ్రీను పాల్గొని జ్యోతిరావు పులే, అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చందల వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ నాయకులు జ్యోతిరావు పులే, అంబేద్కర్, జగజీవన్ రామ్, కాన్సీరామ్ వంటి మహనీయులను దళిత యువసేన సభ్యులు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి మౌలిక సదుపాయాలను MLA సహకారంతో పరిష్కరిస్తామని, అలాగే SCపేటలో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని MPTC హామీ ఇచ్చారు. దళిత యువసేన అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ ఈ సభలో గత పోరాటాలని సమీక్షించుకుని దళితుల అభ్యున్నతే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమిస్తామని అన్నారు. SC ST BC కార్పొరేషన్లకు ప్రణాళిక నిధులను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులపై దాడులు అరికట్టాలని, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత యువసేన అడ్వైజర్ వల్లూరి సత్యానందం, యువసేన కార్యదర్శి వల్లూరి ప్రసాద్, ఉపాధ్యక్షులు ముప్పిడి జయరాజు, కోశాధికారి వల్లూరి సుధాకర్, కమిటీ సభ్యులు వల్లూరి శ్రీకాంత్, వల్లూరి రాజేష్, వల్లూరి రాజు, అశోక్, ముప్పిడి లక్ష్మి, వల్లూరి మరియమ్మ, రాణి, విమలకుమారి, జయలక్ష్మి, ప్రసాద్, సత్యానందం, వెంకటస్వామి, ముప్పిడి వీరరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యువకులకు ఈ ఒక పేట ఉన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నాటి మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క యువసేన ప్రోగ్రాములు పెట్టినందుకు ప్రతి యువకుడు కూడా ఏ కార్యక్రమం కూడా మీ పేటలో మంచి స్పందన సహకారాలు మీకు అందిస్తానని, మీరు ఏదైనా సరే నా ముందుకు తీసుకొస్తే నేను కంపల్సరీ మీకు సాగరిస్తానని నేను అందరిపూర్వకంగా వాగ్దానం చేస్తాను. ఈ గ్రామంలో ఏ కారణం సరే ఏ సమస్య ఏ ఒంట్లో బాగుంది ఎవరికైనా సహాయం కన్నా ఈ యువసేన ఒక సంఘం కదా, ఈ సంఘం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మీరు ఆగ్రహించాలి. అది ఆ కార్యక్రమం ఏం చేయాలి దగ్గరికి వస్తే నేను కొద్ది గొప్ప సహాయం చేస్తాను, నేను కూడా ఆనందిస్తాను. మీరు విగ్రహాలని ఇచ్చారు చెప్పు, అది నేను చేసి పెడతాను కంపల్సరీ. నా దృష్టిలో ఉంది కంపల్సరీ ఆలయం అది మనతో మా తమ్ముడు కూడా మాట్లాడాను, అది కంపల్సరీ ఇవ్వాలని చెప్తున్నాను. జగన్ గారు ఉద్దేశం ఏంటంటే SC కానీ BC కానీ ఒక అడుగు ముందే వేసి ఉంటాడు ఆయన, ముందు ఆ పేట ఏమన్నా సరే ఇమ్మీడియట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే 2 మూడు రాజుకొండ దగ్గరికి పేపర్ ఆటో రాసిచ్చారు రోడ్ గురించి కట్టను దాంట్లో జరిగింది చేద్దాం చెప్తాను కూడా మీకు సాగన్నాను. ఏ విషయంలో జరిగిన నా ముందు ఇంకొచ్చిన సందుకు సాగుతాను నేను కూడా ఆమెస్తున్నాను. పెదపూడి మండల వ్యాప్తంగా వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ రైతులకు ఎరువుల కొరత సమస్యగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు ఎరువులు అందకపోవడంతో రీటైల్ షాపుల ద్వారా అధిక ధరలకు కొనవలసి వస్తుందని అన్నారు. గత ఖరీఫ్ పంట చేతికందక అప్పులు ఓబిలో చిక్కుకున్నామని, ఇప్పుడు రబీ పంటకు ఆది నుండి ఎరువుల కొరత ఏర్పడడం భయాందోళనకు గురి చేస్తుందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా తమకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాకు ఇక్కడ రైతు పోరాలో మాకు అలా పిండి కూడా దొరుకుతలేదండి. మాకు దొరకపోవడం అండి అంటున్నారండి, పిండి లేదంటున్నారా? పిండి రాలేదంటున్నారండి. అప్పుడే 20 రోజుల నుంచి అండి మాకు పిండి రావట్లేదండి, మాకు అక్కడ దొరుకుతలేదండి. అసలు ఇక్కడ ఎక్కడో పొరుగురు వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. పొరుగురు అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారండి? అక్కడ కరపంది అంటే సైడ్కి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఎంతండి బస్తా? పొరుగురు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. బస్తా ఎంతండి? 1400 అండి. పొరుగురు వెళ్ళి తెచ్చుకుంటున్నామండి.
లోపల కూడా మేము పంట కూడా నష్టపోయామండి. మాకు ఇప్పుడు కూడా పిండి దొరకకపోతే మా పరిస్థితి ఏంటండి? మాకు ఈ రైతు బొర్రలో ఏమో మనిషికి 5 బత్తలన్నీ ఇవ్వాలండి, కనీసం మాకు 5 బత్తలు కాదు 1 బత్త పడతలేదండి. మాకు అధికారులు న్యాయం చేసి మాకు న్యాయం చేస్తారని అధికారులకి కోరుతున్నానండి. మాకు పిండి అయ్యకపోతే పంట కూడా నష్టం జరుగుద్దండి. ఇప్పటికే మేము నష్టపోయి ఉన్నామండి. పై అధికారులు తీసి మాకు ఏదో మరి న్యాయం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సిహెచ్ హరికిరణ్, విశిష్ట అతిథిగా వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. నాటి పోరాట యోధులను గుర్తు చేసుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర వేడుకలు దేశ వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, ప్రపంచంలోనే అత్యున్నతమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులను కల్పించిందని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, దేశ సమగ్రత జాతీయ భావాన్ని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కరణ్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఏఆర్బి సత్యనారాయణ, ఇతర జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ హోమ్ రిజర్వ్ కాకినాడ, సెకండ్ ప్లాటూన్ సివిల్ మెన్ కాకినాడ సబ్ డివిజన్. This is third in Mukhya Atithi Variki. This is the transfer station of Taralinchi, dry waste Mariyu. బ్యాక్ వేస్ట్ ప్రాసెసింగ్ చేయబడును. నాణ్యమైన పంట పండించడంతో పాటు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భాన అక్క చెల్లెమ్మలకు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులు, విద్యార్థులు, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజు జాతి యావత్తు ఏట పర్వదినంగా జరుగుతుంది. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, మౌలిక భావనలకు మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలను కల్పిస్తుంది. రాజ్యాంగం ద్వారా మనకు లభించిన స్వేచ్ఛ హక్కులను సద్వినియోగం చేసుకుంటూ పౌరులుగా నిర్దేశించుకున్న విధులు,
బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తించడం మన అందరి కర్తవ్యం. ఈ పవిత్ర గణతంత్ర దిన శుభతరుణాన దేశ సమైక్యత సమగ్రత సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షణకు జాతి కుల మత ప్రాంత భాషా భావనలకు అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేసేందుకు మనందరం పునరంకితమవుదాం. ప్రజా సంక్షేమ అభివృద్ధి ఉన్నత జీవన ప్రమాణాల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్న ప్రాధాన్య అంశాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తుంది. యువజనులు శ్రామికులు రైతులు మహిళలు విద్యార్థులు పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల లబ్ధిని జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తుంది. ప్రజాప్రతినిధులు ప్రజలు సమిష్టి భాగస్వామ్యంతో అన్ని రంగాల్లో జిల్లా ప్రగతి పదంలో పురోగమిస్తుంది. ఈ 73వ గణతంత్ర దినోత్సవం శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరిస్తున్నాను. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కాకినాడలోని ఏఎంజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రిన్సిపల్ చందన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంజీ ప్రధానోపాధ్యాయులు ఎస్ చందన మాట్లాడుతూ, గాంధీజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప నాయకుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, మన రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ పాత్ర పోషించారని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా నేటి విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదివి ఉన్నత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు తెలుగు హిందీ ఇంగ్లీష్లలో గణతంత్ర దినోత్సవం గురించి చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పి మధుబాబు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Today I would like to tell about national fruit. National fruit is mango. Its sweet fragrance and delectable flavor have won the hearts of many around the world. Mangoes remain the one of the most cultivated tropical fruit in the world. As the national fruit of India, it represents prosperity, abundance and richness in the flavor of the countries. Thank you. मंच पर बैठे हुए मेहमानों को, प्रधान अध्यापिका जी को, अध्यापक गण और मेरे साथियों को 73वीं गणतंत्र दिवस की शुभकामनाएं. 26 जनवरी को गणतंत्र दिवस के रूप में पूरे देश में काफ़ी जोश और सम्मान के साथ मनाया जाता है. इसी दिन भारत में गणतंत्र और संविधान प्रारंभ हुआ. Gathered here to celebrate the complete independence and complete Republic Day celebrations. This is to honor the country, the pride, the culture, the traditions and everything of the India. 1947 we have received independence. But even then there was a controversy going on among the nations for ruling the country. Still, the power was existed in the foreigners, the Western people. To get the complete republic, there were so many national leaders fought, again sacrificed to have the complete republic of the country. Finally, in 1950, on January 26, our country was freed from the westernization to have the own power to be ruled by our nation, national leaders. For this, Dr. B.R. Ambedkar, a versatile, a prominent person, the father of our constitution, has given such a huge contribution to frame so many rules and regulations to rule the country, to lead the country. Usually, for anything we need a plan, even to celebrate a Republic Day or to celebrate a birthday party, we need some planning. Republic Day is also a wise of a planning how to rule this country. This is not to have a monarchism for the country, but also it is been elected by the state people. The country is given such a freedom for all the public to elect their own representative and to rule the country. So the republic what we have gained from the national leaders should not be misutilized, because children are the future, because the future is completely vested in your hands. So education, learning, discipline, commitment,
systematic things what you have to adopt from the childhood will grow only in the school days. So all the children must take these adoptive things where the freedom has been given by the national leaders should be utilized in such a way using the technology to empower the country in its own significance. So I wish all the students and the staff once again a happy 74th Republic Day. Jai Hind. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనగా విశిష్ట అతిథులుగా పేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సముపార్జనలో అనేక త్యాగాలు చేసిన మహనీయుల యొక్క జీవిత గాథలను, స్వాతంత్ర్య పోరాటాల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్ర్యం గణతంత్ర దినోత్సవం వాళ్ళ విశిష్టతను తెలియజేయడం ద్వారా విద్యార్థులలో దేశభక్తి పెంపొంది ఉత్తమమైన భావి భారత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. మేయర్ శివప్రసన్న, కూడా చైర్మన్ చంద్రకళ దీప్తులు మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లి రాజుబాబు, అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దయచేసి పిల్చుకోవడం అందరం అందరం రావాల్సిన మనకి రైట్స్ రావడం జరిగింది. బట్ దానికి రెస్పాన్సిబిలిటీ స్వచ్ఛత గురించి మనం ప్రతి ఒక్కరూ పాటించాలి. అగైన్ ఇట్ ఈస్ అ న్యూ ఇండియా, మనకి కొత్త డిసీజెస్ ఇప్పుడు రావడం జరుగుతుంది. సో కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ డ్యూటీ. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలి. ఇప్పుడు బూస్టర్ డోస్, ప్రికాషనరీ డోస్ అది కూడా ప్రతి ఒక్కరు చేయించాలి. దీంతో పాటు మాస్క్ కానీ, ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ప్రతి ఒక్కరు పాటించాలి. ఇది ఒక వన్ ఆఫ్ ద బాధ్యత రెస్పాన్సిబిలిటీ. ఇది కాకుండా మన పేరెంట్స్ నుంచి కొన్ని బాధ్యత ఉన్నాయి, మనం యాజ్ అ కార్పొరేషన్ సిబ్బందులు కొన్ని బాధ్యత ఉన్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి, మన చిల్డ్రన్స్కి ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి. కోవిడ్ కారణంగా మనం స్కూల్కి చాలామంది ఇప్పుడు కూడా పూర్తిగా వెళ్ళట్టు కాబట్టి ఇంట్లోనే హోంవర్క్ కానీ, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఆన్లైన్ క్లాస్ ఎక్కడెక్కడ సాధ్యం లేదు మీరే ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఖచ్చితంగా చదివించాలి. అదే పేరెంట్స్ నుంచి బాధ్యత, పిల్లల బాధ్యత కూడా ప్రతి ఒక్కరు బాగా బాగా అంటే ఇంట్రెస్ట్ తీసుకొని చదవాలి. పర్టికులర్గా మోర్ రెస్పాన్సిబిలిటీస్ లైస్ విత్ అస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఆర్ సివిల్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కానీ. ఈ బాధ్యతలు మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు కొత్తగా మనం సైకిల్ ట్రాక్, ఈ ఫుట్పాత్, వాకింగ్ ట్రాక్ అన్నీ మనం ఇనాగరేట్ చేసాం. బట్ కానీ దీంట్లో కూడా చాలామంది ఇప్పుడు పార్కింగ్ లాగా వాడుతున్నారు. ఒక మంచి కలర్డ్ పార్కింగ్ లాగా పబ్లిక్కి అనిపిస్తుంది, అక్కడ పార్కింగ్ కోసం పబ్లిక్ వాడుతున్నారు. కాబట్టి అక్కడ పార్కింగ్ చేయకుండా ప్రతి ఒక్కరు సైక్లింగ్ పర్సన్ మీద రిస్పెక్ట్ చూపించి అక్కడ పార్కింగ్ లేకుండా చూడటం, అలా అక్కడ ఒక ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చూడటం అది మన బాధ్యత. మనం ముందుగా పబ్లిక్కి చెప్తే పబ్లిక్ కూడా ఆ బాధ్యత వారు కూడా బాగానే చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన కొనసాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు దాట్ల గాంధీరాజు, పీసీసీ సభ్యులు ఆకుల వెంకటరమణులు విమర్శించారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు అధ్యక్షతన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజిసెల్ రాష్ట్ర అధ్యక్షులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గాంధీరాజు ఆకుల వెంకటరమణులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ సొంత రాజ్యాంగాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేమం పెదబాబు, తుమ్మలపల్లి వాసు, తాళ్ళూరి రాజు, చెక్క నూకరాజు తదితరులు పాల్గొన్నారు. మరి రోజు ప్రతి రాజకీయ పార్టీలు కూడా గ్రహించదగ్గ రోజు వేళ. ఎందరో ప్రాణత్యాగాలు చేసి, ఎందరో మరి రోడ్ల మీద ధర్నాలు దీక్షలు చేసి ఈరోజు మరి 1947లో స్వాతంత్రం తెచ్చుకుంటే, మరి 1950లో గణతంత్ర దినోత్సవం వచ్చింది. ఈ గణతంత్ర దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు 2 సంవత్సరాలు 17 ఏళ్ళు 11 రోజులు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించిన మహానేత, మహాయోధుడు, అటువంటి మహానుభావుణ్ణి ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకుని ఆరాధించే దినం ఈరోజు. మరి అటువంటి ఈ రోజు మరి ఇప్పుడు చూస్తున్నాం బీజేపీ మత కల్లోలం చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే ముగ్గురు కూడా భారతీయులు వాళ్ళు వేరువేరుగా చూస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఒకసారి మనం అందరూ కూడా గ్రహించాలి. మరి అటువంటి రాజకీయ నాయకులు ప్రవేశించి ఈరోజు ఆ రోజు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ మహానుభావులు అందరూ కూడా మరి స్వాతంత్రాన్ని తెస్తే ఈరోజు భయం వేస్తుంది మనకి. ఏ రోజుకైనా ఈ స్వాతంత్రం ఏమైపోద్దని ప్రతి దినం కూడా ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు అనుభవిస్తున్నాం మనం. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వనమడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుదీర్ఘకాలం శ్రమపడి రచించిన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. నేడు ప్రతి పౌరుడికి న్యాయం జరుగుతుంటే అది ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితమేనని వివరించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మందాల గంగ సూర్యనారాయణ, మల్లెపూడి వీరు, ఎంఏ తాజుద్దీన్, నరసింహదేవర విశ్వనాథం, చెక్క శ్రీనివాస్, దండుప్రోలు నాగబాబు, అంబటి క్రాంతి, ఎండి ఖాన్, సీకోటి అప్పలకొండ, పల్వెల రవి, గుజ్జుబాబు, తుమ్మల రమేష్, బంగారు సత్యనారాయణ, చింతలపూడి రవి, ఎండి అన్సర్, ఎండి జిలాని, రెడ్డం సత్యబాబు, బండి నరేంద్ర, తేజ యాదవ, మూగు రాజు, పసుపులేటి వెంకటేశ్వరరావు, బొచ్చ దాసు, పోలిపల్లి జగన్, మీసాల మధు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజనల్ ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినందున కాకినాడకు అతి సమీపంలో ఉన్న పెదపుడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాం. అనపత్తి నియోజకవర్గంలో అంతర్భాగమైన పెదపూడి మండలం కాకినాడకి అతి సమీపంలో ఉన్న మండలం. ముఖ్యంగా పెదపూడి మండలానికి చివరి గ్రామమైన రామేశ్వరం కాకినాడకి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటే చివరి గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో, యావరేజ్ తీసుకుంటే 7-8 కిలోమీటర్ల దూరంలో కాకినాడకు ఉంది. అదే రాజమండ్రి తీసుకుంటే 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉంటే పెదపూడి మండల ప్రజానీకానికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది, అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది.
అందువల్ల తెలుగుదేశం పార్టీ అనపత్తి నియోజకవర్గం తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటికే కొన్ని జిల్లాలో ఏర్పాటులో కొన్ని నియోజకవర్గాలు దగ్గరగా ఉన్న జిల్లా కేంద్రాలకి దగ్గరగా ఉన్న వాటిని ఆ జిల్లాలో కలపడం జరిగింది. పార్లమెంట్ పరిధి కాకుండా కొన్ని చోట్ల ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు. అదే వెసులుబాటుని ఇవాళ 11 మండలానికి కూడా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 11 మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపడం వల్ల ప్రజలకు సేకరణ సౌకర్యవంతంగా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపడానికి డిమాండ్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ హరికిరణ్, వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ వస్త్రం. రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న 3 జిల్లాలకు అంబేద్కర్, శ్రీకృష్ణ దేవరాయలు, బాలయోగి పేరు పెట్టాలని విజ్ఞప్తి. కుటుంబ పార్టీల పాలన వల్ల రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 100% నిధులు ఇచ్చిన వైసీపీ, టీడీపీ పార్టీలు ఇప్పటికీ పూర్తి చేయలేదని మండిపడ్డా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.